రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 71వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో వైఎస్ఆర్ లేఅవుట్ లో మొక్కలు నాటిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కార్యక్రమానికి వచ్చిన వారితో పచ్చదనాన్ని పెంచుతూ నీడనిచ్చే చెట్లు సంరక్షిస్తాయని చెట్లు నరకడం అరికడతామని ప్రతి మనిషి 10 చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 71వ వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా విశాఖపట్నంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 కోట్ల 15 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన అటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ గా మారడంతో పచ్చదనం కోల్పోతున్నామని అందువలన ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వలన పొల్యూషన్ తగ్గి ఆక్సిజన్ శాతం పెరుగుతుందని అన్నారు. పచ్చని తోరణంగా తయారు చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం మనం చూసుకుంటే కేవలం మన విశాఖపట్నం జిల్లాలోనే 3 కోట్ల 1 లక్షల మొక్కలు మరి ఒక్క రోజులోనే మరి ఈ కార్యక్రమంలో భాగంగా నాటేటువంటి కార్యక్రమం నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా పొల్యూషన్ అనేటువంటిది పెరుగుపోతున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ పంట భూములు కానీ మిగతా భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి పోయి మన మొక్కలు అనేటువంటి పూర్తిగా కనుమరుగు అయిపోయేటువంటి పరిస్థితుల్లో మరి ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కూడా 2 కిలోమీటర్ల మేరకు మరి రెవెన్యూ ప్లాంటేషన్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మరి మన విశాఖపట్నం జిల్లాలోనే ఇందాక చెప్పినట్టుగా 3 కోట్ల 31 లక్షలు మొక్కలు నాటడం అనేటువంటిది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి దీనికి ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మరి పెందుర్తి మండలం గుర్రంపాలెం పంచాయతీలో మనం ఇక్కడ ఏదైతే మరి పేదవాళ్ళ కోసం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలకు ఇచ్చినటువంటి మరి ఈ లేఅవుట్లో మరి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.